रासायनिक व्यवसाय तो मानवाళికి కలుగుతున్న నష్టం అంతా ఇంత కాదు మరి సేంద్రీయ వ్యవసాయం చేద్దామంటే అందరి వల్ల కాని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఆర్గానిక్ ఎరువులను రైతు ముంగటకు తెస్తున్నాయి పలు కంపెనీలు పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం చేయడం సాధ్యం కాని రైతులు కనీసం వీటినైనా వాడితే నేల తల్లిని కాపాడుకోవచ్చని చెప్తున్నారు ఏళ్ల తరబడి రసాయన ఎరువులు పురుగుమందులు వినియోగించి చేసిన వ్యాపారం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోడమే కాక వాటి తాలకు దుష్ఫలితాలతో రైతన్న కోలుకోలేనంతగా నష్టపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ పరిస్థితిని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్న రైతులు కొందరు సేంద్రియ పాట పడుతుండగా ఆవులను పశువులను పెంచడం సాధ్యం కాని రైతులు ఆర్గానిక్ వ్యాపారానికి ఉపయోగపడే ఉత్పత్తులతో సేంద్రియ వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ పసుపు సాగు చేస్తున్న రైతులు ఏళ్ల తరబడి రసాయనిక వ్యాపారం చేసి సరైన దిగుబడి లేక రసాయనిక పద్ధతుల్లో పండించిన పంటకు మార్కెట్లో ధర దక్కక ఎంతగానో నష్టపోయారు ఆర్గానిక్ వ్యాపారానికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ వినియోగించి సేంద్రియ పద్ధతిలో పసుపు సాగు చేస్తున్నారు ఈ పద్ధతిలో పసుపు సాగుతో మంచి దిగుబడి రావటమే కాకుండా పంట కూడా నాణ్యంగా ఉందని చెబుతున్నారు రైతులు నా పేరు వీర్ బాబు మేము సునీత గారు ఇచ్చిన మందులు వాడుతున్నాము ఇది సోలియో మందు అనేది వాడినాక మేము చాలా పిండి కట్టలు అయ్యి తగ్గించేసాము లోగడ అర ఎకరానికి వచ్చి కనీసం 10 కట్టలు వాడేవాళ్ళం ఈ ఒకసారి అత్తం దీన్ని తొలి ఇత్తనం వేసేటప్పుడే ఆ తర్వాత రెండు మూడు కట్టలు చప్పుని మూడు తడవలు వేసాను ఆరు కట్టలు వేసాను రసాయన మందులు తగ్గించడం వల్ల ఈ మందు వాడటం మంచి దిగుబడి కాడ బాగుంది వచ్చే వాళ్ళు కాడ బాగుంది పర్లేదు ఎదటి వాళ్ళకి కాడ వెళ్తున్నాం బయట వాళ్ళకి కాడ ఇది కాడ చాలా బాగుందిరా అని అంటున్నారు ఈ గతంలో పంటలు అంటే నాకు తెలిసి మరి నేను కాడ రెండు మూడేళ్ళ మట్టి వేసాను ఇప్పుడు ఈ మందులు వేసినాక నాకు చాలా చిల్ల కాడ బాగా ఉన్నట్టు ఉంది దుంప చిల్ల ఎక్కువ ఒక్కో దానికి అటు నాలుగు ఇటు నాలుగు కాడ వచ్చేసినాయి బాగానే ఉంది దిగుబడి బరువు కాడ దిగుబడి బాగా ఉన్నట్టు ఉంది పచ్చి మీద ఇతను అండి వ్యవసాయం ఈ విధంగా అయితే మాకు ఎక్కడ ఊరలేదు ఇతను పరిశ్రమ అనే అతను ఏ మందులు వాడాడంట బాగా పైరు పండింది పుచ్చు కూడా ఏం లేదు అలా చాలామంది వస్తున్నారు ఇతనం కోసం కావాలని పసుపు మాత్రం చాలా బాగా ఊరింది చాలా కొమ్ము కూడా చాలా బాగా సాగింది ఇక మేము కూడా ఈయన ఏం వాడాడో తెలుసుకుని మా పైరులో కూడా ప్రయత్నం చేద్దామని చూస్తున్నాము ఈ మందులు అయితే బాగా పనిచేసినాయండి పైరు కూడా మంచి దిగుబడి వచ్చింది మంచి రైతు కూడా మంచి లాభపడతాడండి ఈ మందులు సేంద్రియ పద్ధతుల ద్వారా తయారు చేశారంటండి ఈ ఆర్గానిక్ అంతా నెంబర్ వన్గా ఉంది ఇటు ఈ పైరు కూడా బాగా ఉంది ఈ కూలీలు కూడా చాలామంది వెళ్ళాం కానీ ఈ విధంగా అయితే ఎక్కడ చూడలేదండి పైరు బాగా ఊరింది గడ్డ కూడా మంచి లావు అయింది పెద్ద పెద్ద చిల్ల వచ్చిందండి మాది మేము వేసాం కానీ మాకు ఇంత దిగుబడి అయితే రాలేదు ఏంటని అడిగితే అవని శుద్ధాల మందులు వాడేమో ఈ విధంగా తయారైంది అని చెప్పారండి పెద్దగా అయితే ఈయనకి ఇది పెద్దగా తెగులు ఏం రాలేదండి మేమైతే ఆరగారగా పెద్దగా మందులు కొట్టాం కానీ ఈయన అంత ఇదిగా మా పైరు కూడా అంత ఈయనంత తేజీగా లేదు ఈ పైరు ఉన్నంత తేజీగా మా పైరు తేజీగా లేదు ఈయన ఫస్ట్ నుంచి కూడా అసలు ఏ విధంగా ఉందంటే అంతా మెరుగ్గానే ఉంది మా మీద బాగా ఎత్తు అయింది పచ్చగానే ఉంది పడిపోయే వరకు కూడా అసలు ఇది
ఏమీ తేడా రాలేదు. ఇక తీసేసిన తర్వాత కొమ్ము కూడా బాగుంది. ఇక మేము కూడా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం ఈ మందులోడి మా పైరులో కూడా. గతంలో సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంటకు ధర కూడా దక్కేది కాదని, ఈ సంవత్సరం రసాయనిక ఎరువులు పురుగు మందులు ఏవీ వాడకుండా పండించిన పసుపుకు మార్కెట్లో మంచి ధర కూడా దక్కుతోందని చెబుతున్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులను వాడిన తర్వాతే దిగుబడి పెరిగిందని, పెట్టుబడి ఖర్చు కూడా చాలా వరకు తగ్గిందని చెబుతున్నారు.